నమస్కారం రాహుకేతువుల సంచారం ఆ సంచారం యొక్క ప్రభావం పన్నెండు రాసుల మీద ఎలా ఉంటుంది తెలుసుకునే కార్యక్రమానికి స్వాగతం అరిహి ఓ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతిభ్యో నమ వాగ్దేవి మహాసరస్వత్యమరి ఓ రాహుకేతువుల యొక్క సంచారం ఈ నెల ఇరవై మూడో తారీఖు నుంచి మార్పు జరుగుతుంది అంటే ఇంతవరకు ఏ రాసుల్లో అయితే ఉన్నారో ఆ రాసుల్లో నుంచి వేరే రాశులోకి వారు సంచరించబోతూ ఉన్నారు వాటి విశేషాలు ఇప్పుడు మనం పరిశీలన చేద్దాం జ్యోతిష్ శాస్త్రం ప్రకారం నక్షత్రాలు ఇరవై ఏడు ఒక్కొక్క నక్షత్రానికి నాలుగు పాదాలు పెరసి నూట ఎనిమిది పాదాలు రాసులో పన్నెండు అంటే మేషం దగ్గర నుంచి మేనం దాకా పన్నెండు రాసులు అంటే ఇప్పుడు ఈ నూట ఎనిమిది పాదాలని పన్నెండు రాసులకి పంచిపెట్టారు అంటే వన్ నాట్ ఎయిట్ డివైడెడ్ బై ట్వెల్వ్ అంటే ఎంత మనకి తొమ్మిది పాదాలు వచ్చినాయి అంటే ఒక్కొక్క రాశిలో తొమ్మిది పాదాలు ఉంటాయి ఏ నక్షత్రం సంబంధమైన తొమ్మిది పాదాలు ఉంటాయి అంటే ఉదాహరణకి అశ్వని నాలుగు పాదాలు భరణి నాలుగు పాదాలు అప్పుడు నాలుగు నాలుగు ఎనిమిది అయిపోయినాయి ఇంకెన్ని పాదాలు ఉంటాయండి ఒకటే పాదం ఉంటుంది కాబట్టి కృత్తిక ఒక పాదం ఇలా అశ్వని భరణి నాలుగు నాలుగు పాదాలు కృర్తిక ఒక్క పాదం కలిపి ఒక రాశి అన్నారు అది ఏమిటి అంటే మేషరాశి ఇలా పన్నెండు రాసులు కూడా ఇరవై ఏడు నక్షత్రముల పాదములతోటి కూర్చబడి ఉన్నాయి అది మనకి రాసులు ఆ విధంగా ఏర్పడలే తర్వాత సూర్యమానం ప్రకారం కూడా సూర్యుడు ప్రవేశ ప్రవేశించి ఒక్కొక్క రాశిలో ప్రవేశిస్తూ ఉంటే మేషరాశిలో ప్రవేశిస్తే మేష మేషమాసము అంటారు వాళ్ళు అలా మాసాల పేర్లు కూడా అది సౌరమానం ప్రకారం ఏర్పడుతుంది ఇప్పుడు ప్రస్తుతం మనం చేసుకునేటువంటి ఈ తొమ్మిది గ్రహాలు ఉన్నాయే ఈ తొమ్మిది రవ్యాది అంటే రవి మొదలుకొని దాకా చివరిదాకా పన్నెండు గ్రహాలు పన్నెండు గ్రహాలు ఉన్నాయి ఈ పన్నెండు గ్రహాలు కూడా ఒకచోట కూర్చోవు ఎప్పుడు కూడా వాళ్ళు ఎప్పుడూ దే విల్ బి ఆల్వేస్ ఇన్ మొమెంటం తిరుగుతూ ఉంటారు ఆ తిరుగుతూ ఉండేటువంటి యొక్క సమయంలో వాటి యొక్క ప్రభావము ఈ రాసుల మీద పడుతుంది ఆ నక్షత్రాల మీద పడుతుంది ఆ నక్షత్రాల్లోనూ ఆ రాసుల్లోనూ మనం పుట్టాం కాబట్టి వా ఆ యొక్క ప్రభావం ఆ గ్రహ సంచారం యొక్క ప్రభావం మన మీద ఉంటుంది అది ఎలా ఉంటుంది ఇది తెలుసుకోవటమే జ్యోతిషాస్త్రం దానికి తగినటువంటి యొక్క ప్రికాషన్స్ మనం ముందరే తీసుకొని మన ఆహార విహారాలలో మార్పు చేసుకుంటూ దైవ బలాన్ని అనుగ్రహాన్ని పెంచుకోవటానికి ప్రయత్నం చేస్తే మన పెద్దలు ఇచ్చినటువంటి యొక్క ఆ స్తోత్రాలు అవి కూడా మనం పారాయణ చేస్తే మహానుభావులు మహర్షులు ఎంతోమంది మన మీద జారి చెంది వాళ్ళు కొన్ని వేల వేల లక్షల సంవత్సరాల క్రితమే ఆ యొక్క స్తోత్ర రాజములను మనకు అందించారు అవి తీసుకుని పెద్దలు ఎవరైనా చెప్పినటువంటి యొక్క వాటిని నాయన ఈ దశ జరుగుతూ ఉంటే ఇది చేసుకోరా అని చెప్తే అది మనం చదువుకుని చక్కగా ఆనందమైనటువంటి యొక్క జీవితాన్ని గడపటానికి ఈ జ్యోతిష్ శాస్త్రం రాశి ఫలితములు ఇవన్నీ కూడా ఏర్పడ్డాయని మనం చేస్తూ ఇప్పుడు ఈ రాసుల్లో ఆ తిరిగి సంచారం చేసేటప్పుడు ఈ గ్రహాలు కొన్ని కొందరు ఎక్కువ టైం తీసుకుంటారు కొందరు తక్కువ సమయం తీసుకుంటారు అంటే మనం చిన్నప్పుడు చదువుకున్నటువంటి కాలము వేగము దూరము ఆ విధంగా ఆ లెక్కలు ఇప్పుడు ఇక్కడ వస్తాయి మనకి అంటే ఉదాహరణకి చంద్రుడు రెండు పాతిక రోజుల్లో ఒక నుంచి ఇంకో రాశిలోకి వెళ్ళిపోతాడు కానీ అదే రెండు పాతిక రోజుల్లో చంద్రుడు వెళ్ళినటువంటి యొక్క ఆ సమయం శని దేవుడికి రెండున్నర సంవత్సరాలు పడుతుంది అలాగే రాహుకేతువులకి ఒకటిన్నర సంవత్సరాలు పడుతుంది అంటే ఇప్పుడు ఒకటిన్నర సంవత్సరాలుగా ఒకే రాశిలో ఉన్నటువంటి యొక్క సంచారం చేస్తున్న రాహుకేతువులు అంటే వారు వారికి వీరు ఎప్పుడు కూడా సంసప్తకాలలో ఉంటారు రాహుకేతువులు ఆయనకి ఏడు ఏడుంట ఈయన గారు ఏ ఆయన ఏడుంట ఉంటారు అలా సంచారం చేస్తున్న వాళ్ళు రాశులు మార్పిడి జరుగుతుంది ఇప్పుడు మనం వాటి గురించి పరిశీలన చేస్తే వాళ్ళు ఎప్పుడు కూడా అప క్లాక్ వైజ్గా తిరగరు అపసవ్యంగా తిరుగుతారు అంటే యాంటీ క్లాక్ వైజ్గా తిరుగుతారు మిగతా గ్రహాలన్నీ కూడా క్లాక్ వైజ్ పద్ధతిలో దొరుకుతారు వీళ్ళు యాంటీ క్లాక్ వైజ్లో దొరుకుతారు అంటే ఇప్పుడు మిథున రాశిలో ఉండేటువంటి యొక్క రవి రాహువు ఎక్కడికి ఎలా తిరుగుతున్నాడు అనమాట మిథునం నుంచి న్యాయంగా అయితే అయితే కర్కాటకానికి రావాలి కానీ ఆయన రారు అంటే రాహు వెనకాలకు వెళ్తాడు క్లాక్ వైజ్ అంటే మిథునంలో ఉండేటువంటి రాహు ఇప్పుడు వృషభంలోకి రాబోతున్నాడు ఈ నెల అంటే ఇరవై మూడు సెప్టెంబర్ నెలలో రాబోతూ ఉన్నారు అలాగే కేతువు ధనుర్ రాశిలో ఉన్నారు న్యాయంగా అయితే ధనుసు నుంచి మకరానికి వెళ్ళాలి కానీ అలా వెళ్ళరు వాళ్ళు అంటే యాంటీక్లాగేజ్ పెడతారు అనుకున్నాం కాబట్టి యాంటీ యాంటీక్లాగేజ్ ఉండి వెనకాలకు వస్తారు అంటే ఆ వెనకకి రావడం అంటే వృషిక రాశిలోకి వస్తారు రాహు వృషభ రాశిలోకి వృషిక రాశిలోకి ఏమో కేతుగ్రహము సంచరించబోతు ఉన్నారు ఈ నెల ఇరవై మూడో తేదీ నుంచి కూడా అంటే సప్తమి బుధవారం వృషభ రాశిలోకి నక్షత్రంలో ప్రవేశిస్తున్నాడు రాహువు ఉదయం పది గంటల యాభై ఒక్క నిమిషాలకి అలాగే అదే సమయంలో కేతువు జ్యేష్ఠ నక్షత్రంలో వృష్టి రాశిలో ప్రవేశిస్తాడు ఇది అత్యంత యోగదాయకమైనటువంటి యొక్క సంచారం రాహువుకు వృషభ రాశి ఉచ్చరాశి అలాగే కేతువుకి వృషిక రాశి ఉచ్చరాశి అంటే ఇద్దరూ కూడా వాళ్ళకి ఉచ్చరాశుల్లోకి ప్రవేశించటం చాలా యోగదాయకమైనటువంటిది శుభప్రదమైనటువంటి యొక్క మార్పు సంచారం అంటే ఇది పద్దెనిమిది సంవత్సరాల తర్వాత వారికి ఉచ్చరాశులైనటువంటి వృషభ వృశ్చిక రాశుల్లో ప్రవేశిస్తున్నారు రాహుకేతులు మంచిది కదండి ఒక ఒక మంచి మార్పులోకి వాళ్ళకి ఉచ్చరాశిలో ప్రవేశిస్తాడు అంటే ఎంత కొద్దిగా పాపగ్రహం అయినప్పటికీ కూడా వాళ్ళ ఉచ్చరాశిలో ప్రవేశిస్తే కొంత మార్పు వస్తుంది అంటే అది మేలు చేసేటువంటి విశేషంలోకి వాళ్ళు వస్తున్నారు అని అర్థం అంటే ఒకటిన్నర సంవత్సరం మిథున రాశిలో సంచరించేసిన తర్వాత రాహుగ్రహం ఇప్పుడు ఈ వృషభ రాశిలోకి ప్రవేశిస్తూ ఉన్నారు కేతువు ధనుర్ రాశి నుంచి వృషిక రాశిలోకి ప్రవేశిస్తూ ఉన్నారు అంటే ఆయా రాసుల్లో ఈ రాహుకేతువుల యొక్క ప్రభావం ఎలా ఉంటుంది వీరు సుమారుగా ఆ రాశిలో ఒకటి నెల సంవత్సరం ఉంటారండి పద్దెనిమిది నెలలు సుమారుగా ఉంటారు అక్కడ కనుక ఈ పద్దెనిమిది నెలల్లో ఉచ్చ రాశులతో ఉచ్చరాశుల్లో సంచారం చేసినటువంటి యొక్క రాహుకేతువులు మంచి ఫలితాలను ఇస్తారు అని మాత్రం చెప్పగలం అందరికీ మంచి ఫలితాలు ఇస్తారు ఇది మనం నోట్ చేసుకోవాల్సిన విషయం అందరికీ మంచి ఫలితాలు ఇస్తారు వాటిని మనం ఇప్పుడు ఒక ఒకే కోణంలో కాకుండా వివిధ కోణాల్లో మనం పరిశీలన చేద్దాం రాహుకేతుల ఆ గ్రహముల యొక్క సంచారం ఇరవై మూడు సెప్టెంబర్ నుంచి మారుతున్నారు వృషభ రాశిలోకి ప్రవేశిస్తున్నాడు రాహువు అలాగే వృశ్చిక రాశిలోకి ప్రవేశిస్తున్నాడు కేతువు అని చెప్తున్నాం కదా ఇప్పుడు ఆ సంచారం ఆ రెండు గ్రహముల యొక్క సంచారం వృశ్చిక రాశి వారి మీద ఏ విధంగా ఉంటుంది అని చెప్పిన మనం ఇప్పుడు తెలుసుకుందాం వృశ్చిక రాశిలోకే కేతువు ఇరవై మూడు సెప్టెంబర్ నుంచి రాబోతున్నాడు అంటే మీ రాశిలోకే వస్తున్నాడు ఆయన మీ రాశి కేతువుకి ఉచ్చరాశి ఆ ఉచ్చరాశి అయినటువంటి యొక్క మీ వృషిక రాశికి మీ రాశిలోకి వచ్చినప్పుడు ఆయన ఉచ్చస్థితిని పొందుతాడు మీకు బాగు చేయకుండా ఎలా ఉంటాడండి మీ రాశికి వస్తేనే ఆయన ఉచ్చస్థితిని పొందుతాడు కాబట్టి ఆయన ఉచ్చస్థితిని పొందినటువంటి యొక్క వృషిక రాశికి తప్పకుండా శుభ ఫలితాన్ని ఇస్తాడు అని ఎవరికి ఎవరిని మా దీనికి పెద్ద జ్యోతిశాస్త్రం చదువుకోకల్లా మామూలుగా సాధారణమైనటువంటి యొక్క దీంతో మనం ఆలోచన చేసినప్పటికీ అర్థమైపోతుంది ఆయనకి ఉచ్చ స్థితినిచ్చేటువంటి యొక్క వృత్సికి రాశి మీదనమాట అది మీ యొక్క రాశి విశేషం మళ్ళా పద్దెనిమిది సంవత్సరాల తర్వాత కానీ ఈ కేతువు మళ్ళా మీ రాశిలోకి రాలేడు పద్దెనిమిది సంవత్సరాల తర్వాత ఇప్పుడు మీ దాంట్లోకి వస్తున్నాడు వృత్సికి రాశిలోకి అద్భుతమైన ఫలితాలను పొందుతారు ఆనందంగా ఉండండి ఏ విధమైనటువంటి భయాందోళనలు పెట్టుకోకర్లేదు మీరు ఇప్పుడు రాహు యొక్క సంచారం తీసుకుందాం ఇప్పుడు మనం ఈ వృషిక రాశిలో ఉన్నాం వృషికం ధనుస్సు మకరం కుంభం మేన మేషం వృషభం అంటే సప్తమ రాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు రాహు ఏది మీ రాశికి వృషిక రాశి వారికి సప్తమం అంటే ఏమిటి సప్తమ రాశి అంటే కళత్ర స్థానం అంటే స్థానము అని అర్థం అలాగే స్త్రీలకి భర్త అని అర్థం ఈ స్థానంలో రాహు సంచారం చేస్తూ ఉన్నాడు ఏమంటే రాహు సంచారం చేస్తూ ఉంటే ఈ భార్యాభర్తల మధ్య అన్యోన్యత ఉంటుందా ఎలా ఉంటుందండి అసలు పేరు మీరు చెప్తుంటేనే విశ్లేషణ చేస్తుంటేనే ఈ ఒకటిన్నర సంవత్సరాలు కూడా మాకేం పెద్ద యోగించేటట్టుగా కనపట్టలేదండి ఏం చెప్పనని వృత్తికి రాశి వారు మీలో మీలో నిర్ణయానికి వచ్చే పోకండి మనం ఇప్పుడు దాన్ని డిస్కస్ చేసి అనేక రకమైనటువంటి కోణాల్లో చూసి అప్పుడు ఫలితాన్ని మనం చెప్పుకుందాం అంటే ఇక్కడ ఏంటి అంటే ఉచ్చ రాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు కాబట్టి రాహు భార్యాభర్తల యొక్క అన్యోన్యత పెరుగుతుంది రివర్స్ చెప్పాలి పైగా ఇంకొక మరొక మంచి శుభవార్త మీకు ఈ ఈ యొక్క వృషి రాశి వాళ్ళకి ఈ రాహువు సప్తమ స్థానంలో ఉచ్చస్థితిలో సువర్ణమూర్తిగా సంచారం చేయబోతున్నాడు సువర్ణమూర్తి అంటే మన సన్ రైజ్ టీవీ తెలుగు ఛానల్ వాళ్ళ ప్రేక్షకులందరికీ కూడా తెలుసు సువర్ణమూర్తి అంటే అద్భుతమైన ఫలితాలు ఇస్తాడు అని వాడు ఎట్లాంటి వాడని సరే ఏ స్థానంలో ఉన్నా సరే మంచి ఫలితాలను ఇస్తాడని మనం చెప్పుకున్నాం ఇప్పుడు మన సువర్ణమూర్తిగా సంచరించి వస్తూ ఉన్నాడు రాహువు ఈ వృషిక రాసి వాళ్ళకి అది స్థానం అయింది అద్భుతమైనటువంటి యొక్క ఫలితాలను ఇవ్వబోతున్నాడు మీకు చక్కటి అన్యోన్యత ఉంటుంది సంసారం యోగదాయకంగా ఉంటుంది మీ సంతానాన్ని మీరు చక్కగా కుటుంబం మీ కుటుంబం ఆదర్శవంతంగా ఉంటుంది అందరికీ కూడా అంతకితం ఏదో భార్యాభర్తల మధ్య కాస్త ఏదో చిన్న చిన్న కీచిలాడు ఉన్నప్పటికీ కూడా ఇక నుంచి కూడా మీ ఒకటిన్నర సంవత్సరం కూడా భార్యాభర్తలకి చక్కటి అన్యాన్య అనురాగాన్ని అందించబోతూ ఉన్నారు రాహుకేతువులు ఇద్దరు కూడా మీ యొక్క వృషిక రాశి వాళ్ళకి ఇది గొప్ప వరం మీకు అపరిష్కృతమైనటువంటి యొక్క విషయాలు ఇంకేమన్నా అంటే పెండింగ్లు ఏమన్నా వ్యవహారాలు ఉంటే అవన్నీ కూడా పరిష్కారం అవుతాయి మంచి పట్టుదలతోటి పనులు ప్రారంభం చేస్తారు పూర్తి చేస్తారు అంటే జయప్రదంగా సాగుతాయి మీ యొక్క కార్యక్రమాలన్నీ కూడా సంఘంలో మంచి గౌరవం లభిస్తుంది తల పేరు ప్రతిష్టలు పొందుతారు ఆరోగ్యం బాగా ఉంటుంది ఎందుకని సువర్ణమూర్తిగా కూడా సంచరిస్తూ ఉన్నాడు కాబట్టి అత్యంత ఒక్క మాటలో చెప్పాలంటే అత్యంత యోగదాయకమైనటువంటి యొక్క సంచారం ఈ రాహుకేతు సంచారం వృశ్చిక రాశి వారికి అని చెప్పాలి అది దాంట్లో ఉండేటువంటి యొక్క విశేషం ఇంకా రాహు రాహుకి ఏంటి కారకత్వాలు ఏంటండి అని రాహుకి ఏంటంటే పాదాల మీద అధిపతి అతనే తర్వాత ఎముకలు కీళ్ళు ఇవన్నీ కూడా రాహుకి సంబంధమైనటువంటి యొక్క విశేషాలు అంటే ఈ ఈ మనిషిలో ఉండేటువంటి జాయింట్ ఎక్కడ జాయింట్ ఉంటే ఆ జాయింట్ అలా వారిదే అసలు జాయింట్ లేని ఎక్కడ మనిషికి వెన్నెముక తీసుకోండి అక్కడ ఏదైనా లేకపోయినట్టయితే డిస్లోకేట్ అయిందండి ఇక్కడ ఎల్ వన్ ఎల్ టూ అన్ ఏదో లాంబాలని ఏవో చెప్తే లాటర్లు అక్కడికి వెళ్తే ఆర్ధబడి సర్జన్ వారి దగ్గరికి వెళ్తే అవన్నీ కూడా వాడివే రాహువే అట్లాగే ముఖ్యంగా చాలామందికి ఇప్పుడు చాలా త్వరితగతిన వస్తున్నటువంటి వ్యాధి ఏంటంటే ఈ మోకాళ్ళని ఎప్పుడు అక్కడ గుజ్జు అరిగిపోయిందండి అందువలన నడవటం చాలా కష్టం నడకలో చాలా తేడాలు వచ్చేస్తాయి స్ట్రెయిట్గా నడవలేరు వాళ్ళు ఇది కూర్చో కూర్చుని లేవటం చాలా ప్రళయంగా ఉంటుంది అందువల్ల మీరు ఇప్పుడు కింద కూర్చోవద్దండి పైన కూర్చోండి ఏం చెప్పినని డాక్టర్లు సలహా ఇస్తారు భోజనం పొరపాటున కూడా కింద కూర్చోబోకండి పేట కూడా ఏం పనికి రాదు టేబుల్ మిల్స్తోనే తినండి అని చెప్పిన అంటారు అంటే ఇవన్నీ కూడా రాహు చేసేటువంటి యొక్క విశేషాలు ఇప్పటికే మీకు అలాంటి వ్యాధులు ఉండేటట్లయితే ఈ మీకు నెలలో కూడా మీరు మీరేమి ఏ ఆపరేషన్ చేయించుకోవాల్సిన పని లేదు రాహుకేతుల యొక్క అనుగ్రహం సంపూర్ణంగా ఉంది వీటికి ఈ మోకాలు చెప్పలు రీప్లేస్మెంట్ చేసుకునే ఆపరేషన్లు చేయించుకోవాల్సినటువంటి ఒక అవసరం ఈ రాశి వాళ్ళకి అంతగా రాదు అంతకత ఈ వ్యాధి ఉండేటట్లయితే దగ్గుముఖం పడుతుంది వాళ్ళ యొక్క అనుగ్రహం మూలంగా లేనట్టు ఇంతవరకు లేనటువంటి వాళ్ళకి రాదు ఈ సంవత్సరంన్నర గ్యారంటీగా రాదు ఎందుకంటే రాహు కే రాహు అనుగ్రహంగా మీకు బాగా ఉన్నది ఉత్సకి రాశి వాళ్ళకి రాదు ఇలాంటి ఈ రొమటాయిడ్ ఆర్థరైటిస్ కానీ ఈ గౌటన్ కానీ ఇలాంటి వ్యాధులు ఏమి మీకు చెంత అది రాహు స్థితిలో సువర్ణమూర్తిగా సంచారం చేస్తూ ఉంటే కలిగేటువంటి యొక్క శుభయోగాలు వృత్తికి రాశి వాళ్ళకి అంతకిదం కొంతమందికి వృత్సికి రాశి వాళ్ళకి ఉండొచ్చు ఎందుకంటే రొమటేడాల్ద్రెడీ వాళ్ళు చాలా ఆరే ఫ్యాక్టర్లు చూసుకుంటే చాలా ఎక్కువగా ఉంటుంది ఒక్కొక్కళ్ళకి చాలా రకాలు అన్ని వ్యాధులతో పాటు ఇది కూడా చాలా పెరిగిపోతుంది వాళ్ళందరికీ కూడా ఈ ఈ సంవత్సరం నర కూడా వాళ్ళకి ఆనందదాయకంగా ఉంటుంది వ్యాధులన్నీ కూడా తగ్గుముఖం పడతాయి వారికి కొత్త వ్యాధులు రావు అది వృష్టికి రాశి వారికి రాహువు సప్తమంలో సువర్ణమూర్తిగా ఉచ్చస్థితిలో సంచారం చేస్తూ ఇచ్చేటువంటి యొక్క యోగదాయకమైన ఫలితాలు అని మనం చేస్తున్నా ఏంటంటే ఈ రాహువుకి అంటే ఇప్పుడు మెడ మెడదగ్గర స్పానిలైటిస్ అనుకోండి లేకపోతే వెన్నెముకు దగ్గర ఎల్ వన్ ఎల్ టూ అలాంటివి కొన్ని ప్రాబ్లమ్స్ అనుకోండి మోకాళ్ళ నొప్పులు అనుకోండి ఇవన్నీ కూడా వాడివే దాని అన్నింటి మీద మీకు ఆ వ్యాధులన్నీ కూడా నయమవుతాయి తప్పకుండా ఒకటిన్నర సంవత్సరాలు రాహుకేతులు ఇద్దరు కూడా ఈ రాసుల్లోనే సంచలనం చేస్తూ ఉంటారు చాలా బాగా ఉంటుంది కేతు మరి ఇప్పుడు ఇంకా ఏంటంటే స్త్రీలకి పాపం వాడికి కొన్ని సమస్యలు ఉంటాయి ఏంటంటే రుతుక్రమం సరిగా రాకపోవటం కానీ లేదా హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అనేటువంటిది కానీ కుజుడు తోడు కనుక కలిస్తే అబార్షన్స్ కానీ ఆపరేషన్స్ కానీ జరగటం కానీ ఇలాంటివన్నీ కూడా ఉంటాయి వాళ్ళకి అటువంటిది ఈ యొక్క రాహు స్థితిలో సువర్ణమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు కాబట్టి వాళ్ళకి ఆ వ్యాధులు అన్నీ నయమవుతాయి అన్న సక్రమంగా వస్తాయి అది రాహు యొక్క అనుగ్రహం వృష్టికి రాసి వాళ్ళకి ఈ పద్దెనిమిది నెలల సంచారం పద్దెనిమిది సంవత్సరాల తర్వాత మీ రాశిలో ఆయన ఆ వృషభ రాశిలోకి సంచారానికి వచ్చాడు మళ్ళా ఆ వృషభ రాశికి రావడానికి పది సంవత్సరాలు పడుతుంది ఒకటిన్నర సంవత్సరం మిథున రాశిలో సంచారం చేసిన తర్వాత యాంటీక్లాక్ వైజ్గా రాహు ఇదిగో ఈ వృషభ రాశిలోకి రావడం జరిగింది ఆ వృషభ రాశిలో స్థితిలో సువర్ణమూర్తిగా రావడం అనేటువంటిది వృషిక రాశి వారికి ఎంతో శుభదాయకము థైరాయిడ్ కూడా వాడిదే అప్పుడప్పుడు మా దగ్గరికి వస్తుంటే అమ్మ థైరాయిడ్ ఏమన్నా ఉందే అమ్మని చూపించారా పిల్లకి ఏం చెప్పని అంటూ ఉంటాం మేము ఎందుకంటే థైరాయిడ్కి హార్మోన్స్ ఇంబ్యాలెన్స్కి నెలసరి దానికి కనెక్షన్స్ ఉంటాయి అందువలన ఆ థైరాయిడ్ కూడా వాడిదే ఈ థైరాయిడ్ ఉంటే ఇప్పటికే ఉండేటువంటి వాళ్ళకి నార్మల్గా వస్తుంది బాధించదు లేని వాళ్ళకి రాదు ఎందుకంటే రాహు మంచి స్థితిలో ఉన్నాడు కాబట్టి ఈ ఈ నర ఆనందదాయకంగా ఉంటాడు శుభ ఫలితాలను ఇస్తాడు అది రాహు సంబంధం మరి కేతు అండి కేతు ఎక్కడ సంచారం చేస్తున్నాడు కేతువు ధనుర్ రాశిలో నుంచి వృష్టికి రాశిలోకి సెప్టెంబర్ ఇరవై మూడు నుంచి మారుతూ ఉన్నాడు అది స్థితిలోకి మారిపోతూ ఉన్నాడు ఆయన అంతే వాళ్ళ వీడిద్దరు ఒకటే టైపు పద్దెనిమిది సంవత్సరాల తర్వాత వారు మారటం వీడు ఇద్దరు ఒకే మాట మారుతారు రాశిలో ఒకటిన్నర సంవత్సరాలకి మారుతూ ఉంటారు అంటే ధనుర్ రాశిలో సంచరించేవాడు వెనక్కి వస్తాడు యాంటీ క్లాక్ వైజ్ అంటే వెనక్కి వచ్చి ముచ్చుకంలో ఉత్చిక రాశిలో ప్రవేశిస్తున్నాడు అంటే ఇప్పుడు మీ రాశిలోకే వస్తున్నాడు కేతు మీ రాశి కేతువుకి ఉచ్చరాశి కాబట్టి రాశిని ఎవరైనా జడుగుట్టుకుంటారండీ వీరుంటో మంచి శుభ ఫలితాన్ని ఇస్తాడు తప్పకుండా శుభ ఫలితాన్ని ఇస్తూ ఇవ్వబోతున్నాడు కేతువు కూడా ఏ విధంగా సంచారం చేస్తున్నాడు ఇక్కడ కేతువు కూడా సువర్ణమూర్తిగా సంచారం చేస్తున్నాడు కా సువర్ణమూర్తిగా సంచారం చేసేటువంటి యొక్క కేతువు అద్భుతమైనటువంటి యొక్క ఫలితాన్ని వృషిక రాశి వారికి ఇవ్వబోతూ ఉన్నాడు ఇంకోటి ఏంటంటే కేతువు ఆధ్యాత్మిక వాడు అలాగే ధార్మికమైనటువంటి గుణం కలిగినటువంటి వాడు ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొందామని అనిపిస్తూ ఉంటుంది ఆధ్యాత్మికం ఏంటంటే ఈ రాశిలో ఉండేటువంటి వృషిక రాశిలో వాడికి ప్రస్తుతం కేతువు చేరగానే ఏ పిల్ల మనకి మనం పుట్టాం తల్లిదండ్రులు ఏదో వారి యొక్క సుకృతం మనకి ఈ జన్మనిచ్చారు మన పెద్ద చేశారు చదువు చెప్పించారు ఏదో కొని ఏదో ఉద్యోగం చేసుకుంటున్నా పెళ్ళయింది పిల్లలు పుట్టారు ఈ వేలని మళ్ళీ ఈ సంవత్సరంలో ఆ పిల్లలు పుట్టడం వాళ్ళని మనం బద్ద చేయడం వాళ్ళు పెళ్ళిళ్ళు చేయడం పేరెంట్లు చేయడం మళ్ళీ మన వాళ్ళు ఎట్లా ఉన్నారు వీళ్ళు ఈ తాపత్రయంతో మనకు జన్మ గడిచిపోతుందా అసలు జన్మ అంటే ఏమిటి మళ్ళీ ఉత్తర జన్మ అంటూ ఏమిటి ఉంటుంది అప్పుడు మళ్ళీ ఈ నర జన్మ మనకు వస్తుందో వస్తుందో తెలియదు కదా కాబట్టి వచ్చే జన్మకి కాస్త మంచి పనులు చేద్దామా ఆ దైవ చింతను మనం పెంచుకుందామా ఇవి ఇలా ఎప్పుడు ఉంటూనే ఉంటాయి మనకి అనేటువంటి ఒక ఆధ్యాత్మిక చింతనని కేతువు ఇరవై మూడు సెప్టెంబర్ నుంచి ఒకటిన్నర సంవత్సరం మీకు ఇవ్వబోతున్నాడు వృత్క రాశి వారికి అది మీకు ఆనందదాయకం అది చాలా గొప్ప ప్రయోజనం మీ జీవితం జీవితం గురించి సంసారంలో ఉంటూనే సంసార తాపత్రయాన్ని అనుభవిస్తూనే ఉత్తర జీవితానికి మనం లక్ష ఎన్ని జన్మలు ఎత్తామో లెక్కలేదు అన్ని జన్మలు ఎత్తిన తర్వాత నక్కై పుట్టామో పిల్ల పుట్టాము ఏం పుట్టామో మనకు తెలీదు అటువంటి జన్మలన్నీ ఎత్తిన తర్వాత చివరికి మహద్భాగ్యంగా ఈ జన్మ మనకి లభించింది కదా ఈ జన్మని మనం సార్థకం చేసుకోవాలి కదా సార్థకం చేసుకుంటే వచ్చే జన్మకి మళ్ళీ ఈ నరజన్మ అయినా అవుతుంది లేదా మళ్ళీ ఖక్కో నక్కో అయి పుడతామేమో వైకుంఠపల్లి దాంట్లో పెద్ద పాము ఎత్తిన పడితే మళ్ళీ తోక దగ్గరికి వచ్చినట్టుగా కాకుండా ఈ నర జన్మే మళ్ళీ వచ్చే జన్మకు కూడా మనం ఉండేటువంటి యొక్క అవకాశాలు చేసుకోవాలి కదా అని ఎవరికి వారే ఆలోచన చేసుకుంటారు ఆలోచన చేసుకునేటువంటి యొక్క ఆధ్యాత్మికపరమైనటువంటి శక్తిని ఆలోచనని కేతువు ఉచ్చ స్థితిలో మీ రాశిలోకి వచ్చి సువర్ణమూర్తిగా సంచారం చేస్తూ నీకు ఇవ్వబోతూ ఉన్నాడు ఆ ఆలోచనలన్నింటినీ కూడా చక్కగా మంచి మార్గంలో పెట్టుకోండి జీవితం అవుతుంది మోక్షదాయకంగా ఉంటుంది అని నేను మనవి చేసుకుంటూ ఉన్నా మీకు ఆ యొక్క అవకాశం వృత్సిక రాశి వారికి ఎక్కువగా ఉంది మిగతా రాశి వారికి అంటే కూడా అది మీ యొక్క అనుభవం అది మీ యొక్క అదృష్టం పద్దెనిమిది సంవత్సర సంవత్సరాల తర్వాత మీకు లభించినటువంటి యొక్క విశేషం వృత్సి రాశి వారికి కేతు యొక్క సంచారం మూలంగా ఈ ఇద్దరి యొక్క సంచారం రాహుకేతుల సంచారం వేరు చేసుకుంటే విద్యార్థులకి బాగానే ఉంది అట్లాగే వ్యాపారస్తులు కూడా బాగానే ఉంటుంది తర్వాత వ్యవసాయదారులు కూడా పంటలు అవి బాగానే ఉంటాయి శైలికి ముఖ్యంగా చాలా మంచి అవకాశం ఈ యొక్క సంవత్సరం కూడాను కళాకారులు కూడా పర్వాలేదు మంచి వాళ్ళ యొక్క దీనికి తగినటువంటి ఒక గుర్తింపు ఉంటుంది ప్రతిభకు తగినటువంటి ఒక గుర్తింపు లభిస్తుంది చేతివృత్తి వాళ్ళందరికీ కూడా బాగా ఉంటుంది ఇంజనీరింగ్ వాళ్ళకి కూడా అద్భుతంగా ఉంటుంది ఎందుకంటే ఇంజనీర్లు టెక్నికల్ పీపుల్ అందరికీ కూడా బాగా ఉంటుంది ఇది ఈ ఒకటిన్నర సంవత్సరం ఎందుకంటే మీ రాశి అధిపతే కుజుడు వృషిక రాశికి అధిపతి కుజుడు కుజుడు అంటే ఇంజనీరింగ్ వాడు అంటే టెక్నికల్ నాలెడ్జ్ ఉన్నటువంటి ఆ విద్యను ఇస్తాడు వాడు కానీ క్యాంపస్ సెలక్షన్స్లో ఈ రాశి వాళ్ళకి అద్భుతమైనటువంటి యొక్క ఉద్యోగాలు కూడా వస్తాయి లేదా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కూడా చాలా బాగా పాస్ అవుతారు వీరు చక్కగా ఆదిత్య హృదయ స్తోత్రాన్ని చదువుకోండి అని నా మనవి లేదా సూర్య సంబంధమైనటువంటి ఏదో సూర్యాష్టోత్తరం కానీ అలాంటిదైనా చదువుకోండి ఏమి లేకపోతే ఓం సూర్యాయ నమ అని అనుకోండి ఓ నూట మాటలు అనుకోండి ఇరవై ఒక్క మాటలు అనుకోండి మీ శక్తిని కొద్ది అనుకోండి భక్తి మాత్రం ప్రధానంగా పెట్టుకోండి అది సూర్య సంబంధమైనటువంటిది కేతు గురించినటువంటి అధిదేవత సూర్యభగవానుడు అందువలన కేతు మనకి ఇప్పటికే మంచిగా ఉన్నాడు మీకు స్థితిలోకి వచ్చాడు ఇంకా ఆయన యొక్క అనుగ్రహం మనకి కావడానికి ఈ యొక్క సూర్య ఆరాధన చేయండి అలాగే రాహు కూడా అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా సువర్ణమూర్తిగా ఉన్నప్పటికీ స్థితిలో ఉన్నప్పటికీ కూడా ఇంకా ఆయన యొక్క అనుగ్రహాన్ని మనం అని చెప్పినని దుర్గా కవచం పారాయణ చేసుకోండి దుర్గ సంబంధమైనటువంటి ఏ విధమైనటువంటి పారాయణలైనా చేయండి లేదా దుర్గా అష్టోత్తరంతో అమ్మవారి కుంకం పూజ చేసుకోండి దుర్గా మంత్రాల్లో రాహుకి సంబంధించినటువంటి విశేషాలు ఉంటాయి ఏమంటే అన్ని దేవుళ్ళు ఒకటే కదా మరి మీరు అది ఇది ఏమిటి చెప్తుంటారని చెప్పి అనుకోవచ్చు కానీ ఒక్కొక్క దేవత మంత్రంలో ఒక గ్రహానికి సంబంధించినటువంటి ఒక విశేషాలు ఉంటాయి ఫర్ ఎవరి యాక్షన్ తెలివి ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్ అందువలన ఈ రాహు యొక్క దోషం పోవటానికి ఆ బీజాక్షాలతో కూడినటువంటి యొక్క మంత్రాన్ని చదువుకుంటే ఆ స్తోత్రాన్ని చదువుకుంటే మనకి ఆ రెండు నల్లిఫై అయిపోయి మనకి శుభప్రదమైనటువంటి యొక్క ఫలితాలు లభిస్తాయి నిపుణుని మహర్షులు ఎన్నో వేల లక్షల సంవత్సరాల క్రితమే ఆలోచన చేసి మన కోసం వాళ్ళు ఇచ్చారు ఇవన్నీ కూడా దాన్ని మనం వెతికి తీసుకుని అమలులో పెట్టుకుంటే అన్నీ బాగా ఉంటాయి కాబట్టి మొత్తం మీద వృషిక రాసి వాళ్ళకి రాహుకేతి సంచారం అద్భుతమైన ఫలితాన్ని ఈ ఒకటిన్నర సంవత్సరం కూడా ఇవ్వబోతున్నారని చెప్పడానికి సంతోషంతో సర్వేజనా సుఖనోభవంతు స్వస్తి